నంద్యాల జమియత్ ఉలమా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నంద్యాల ఇన్ఛార్జ్ ఎంఎడ్ ఫరూక్, మౌలానా మహబూబ్ బాషా మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్యం చేసి మందులను అందించారు. దాదాపు 300 మందికి పైగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ మౌలానా ఖలీల్ అహ్మద్ చేసే సేవా కార్యక్రమాలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే సేవ చేసిన ప్రముఖ వైద్యులను టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎండి ఫరూక్ మరియు మౌలానా అహ్మద్ మరియు మహమ్మద్ బాషా వారిని సన్మానించడం, అలాగే అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసిన వైద్యులను వారి బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సంజీవ్, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ శ్యామల, డాక్టర్ శర్మిల ముల్లా, డాక్టర్ విల్సన్, డాక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు జమియాత్ ఉలమా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనకు చాలా సంతోషకరమైన రోజు, ఎందుకంటే పేద ప్రజల కోసము ఒక ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. జమీయత్ ఉలమా ఇంతకు ముందు నుంచి ప్రతి సంవత్సరం మూడు సార్లు ఇప్పటికీ ఈ సంవత్సరానికి మూడోసారి చేస్తున్నది. దేవుడి దయవల్ల మంచి పనిలో ముందుకుండి మన పేదవాళ్ళకైనా ఎవరికైనా ఏ ఆపద వచ్చినా కూడా జమీయత్ ఉలమా ఈ ఆపద తీరడానికి ముందు ఉంటుందని హామీ ఇచ్చినాను. ఇదే పనిగా ఈరోజు కూడా ఈ మెడికల్ క్యాంపులో మన పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చినారు. వాళ్ళు వచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ సమయాన్ని తీసి ఈరోజు ఫ్రీ ఓపీగా ఫ్రీ ట్రీట్మెంట్ తీస్తున్నారు. ఇంతకంటే ఏ ఉప నేకి అనేది స్వాబ్ అనేది దానికి ఏమంటారంటే తెలుగులో ఒక పుణ్యం అనేది ఏముండదు. ఎందుకంటే పేదవాళ్ళకి మేము చేసిన పుణ్యమే మనకు పనికి వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన డాక్టర్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా క్యాంపుకి వచ్చేసిన ఫరూక్ సార్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి క్యాంప్స్ మేము కండక్ట్ చేయడంలో, యాక్చువల్గా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడంలో మేము ఎదురు ముందుంటాము. ఈ జమియత్ ఉలమా ద్వారా, మౌలానా ద్వారా మేము ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ మెడికల్ క్యాంప్ సందర్భంగా మేము జనరల్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్ కానీ, తర్వాత గైనకాలజీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, పీడియాట్రిక్స్ కానీ, తర్వాత డెంటల్ కూడా ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి చూస్తున్నాము. ఈ క్యాంప్ ద్వారా ఎవరైతే వస్తారో, ఏదైనా సర్జికల్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ఏదైనా ఫ్రీగా మౌలానా ద్వారా కానీ, ఫ్రీగా సర్జరీలు కానీ ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ మా తరఫున ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మౌలానా గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను గైనకాలజిస్ట్, ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసిన చాలా మంది హాస్పిటల్లో మనకి గర్భిణీ స్త్రీలకు వచ్చే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, అలాగే గైనకాలజీ సంబంధించిన ఏ వ్యాధులైనా సరే మనకు ఆరోగ్యశ్రీ కింద, అలాగే ఏదైనా ఆపరేషన్ ఉన్నా కానీ ఉచితంగా చేయబడుతుంది. స్త్రీలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కానీ నేను ఇక్కడ మనందరికీ ఉచితంగా చూడగలను. సరే, ఏదేదేమైనా సరే మళ్ళీ అవకాశం భగవంతుడు కలిగిస్తే తప్పకుండా మంచి కార్యక్రమం చేయాలి, మంచి కార్యక్రమం చేస్తాం. ఈరోజు మన మౌలానా గారికి మంచిగా వచ్చే అవకాశం వచ్చిన తర్వాత
ఈవెంట్ చేయాలంటే పిల్లలు చాలా చిన్న పిల్లలు లేదు సార్, ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీలు చేంజ్ ఉంటాయి కాబట్టి సార్ పెద్దలు కనపడుతున్నారు. చాలా సగం వయసు కూడా లేదు వీళ్ళందరికీ, ఇది ఒకటే ఒక అటు ఇటు ఉంటాడు, ఇంకా పది పది ఇంటి తక్కువ ఉంటాడు. ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాలు నాకు అవకాశం కలిగించారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నాము, సహాయం చేస్తూ ఉన్నాము, ఎవరికి ఆశించలేదు కాబట్టి ప్రజలు ఎవరు అభినందించినారు, పార్టీ అభివృద్ధి నాయకులు గుర్తించారు కాబట్టి అవకాశం కలిగి మళ్ళీ అవకాశం కలిగితే తప్పకుండా చేస్తామని చెప్పి మీకు అంతా తెలుసు. మరి ఈ దృక్పథం ఈ మంచి ఆలోచనతో ఈ పెద్దలు చేసినందుకు కరీలామన్ గారికి మరి చాలా సంతోషం. ఎప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తారు, ట్రైనింగ్ చేస్తాడు, పర్యటన చేస్తాడు, అన్ని కార్యక్రమాలు చేస్తాడు. పాప మరి ముఖ్యంగా ధన్యవాదాలు చేయడానికి మంచి పని చేస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా మీకు ఈ డాక్టర్ల కింద టీం ఎవరితో పనిచేసి సేవా పదంతో చేసినందుకు వారికి కూడా నా వందనాలు శుభాభివందనాలు తెలియజేస్తూ మన అక్కడే అవకాశం ఉంది కాబట్టి క్షమించాలని చెప్పి నంద్యాల పట్టణంలో మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే